నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మ. కడప జిల్లా బద్వేల్ మండల బూత్ కన్వీనర్లు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మన యువ నాయకులు ఎంపీ అవినాష్ రెడ్డి గారు, కడప మేయర్ సురేష్ బాబు గారు, ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు, అడా చైర్మన్ గురుమోహన్ గారు, మున్సిపల్ చైర్మన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రమణారెడ్డి గారు, మండల అధ్యక్షుడు బీజీ వేముల రామసుబ్బారెడ్డి, జడ్పీటీసీ చిన్న పోలిరెడ్డి, సీనియర్ నాయకులు పెద్ద పోలిరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు గారు, పోకాల మల్లేశ్వర్ రెడ్డి, కుప్పాల రమణ, గోపాల్ రెడ్డి గారు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొన్ని నెలల్లో జరగబోతా ఉందనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తుంది. మరి ముఖ్యంగా బద్వేల్లో రెవెన్యూ డివిజన్ కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఒక చిరకాల కోరిక, ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ డిమాండ్ ఒకటి ఉండింది. ముఖ్యంగా కలసపాడు, కాశీనాయన వంటి మండలాలు, అక్కడున్న ప్రజలు రాజంపేటకు పోయి రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి వాళ్ళ ఇబ్బందులను గుర్తుపెట్టుకొని 10 మండలాలతో ఒక కొత్త రెవెన్యూ డివిజన్ను మన జగనన్న ప్రభుత్వంలో కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన గెజెట్ కూడా 4 రోజుల క్రితం రావడం జరిగింది. ఒక 30 రోజుల్లో అబ్జెక్షన్స్ ఉంటే ఆ అబ్జెక్షన్స్ తీసుకొని మరి 30 రోజుల తర్వాత పూర్తి స్థాయి రెవెన్యూ డివిజన్ను కూడా ఒక ఆర్టీఓ పోస్టింగ్, దానికి సంబంధించిన పోస్టింగ్స్ వేయడం కూడా బద్వేల్లో ఒక ఆర్టీఓ కూడా, ఆర్టీఓ కొత్త ఆర్టీఓ ఆఫీస్ కూడా రావడం జరుగుతుంది. కొత్త ఆర్